ఈ మధ్య సోషల్ మీడియాలో స్త్రీల కోసం ఒక సర్వే నిర్వహించారు. అయితే సర్వేలో ఉన్న ప్రశ్నలు కాస్త వ్యక్తిగతమైనవి. ఏ విషయాల్లో స్త్రీలు తన భర్తల నుండి కూడా ప్రైవసీ కోరుకుంటారు అని, ఎలాంటి విషయాలు తమ భర్తలతో కూడా షేర్ చేసుకోరు లాంటి విషయాలపై ప్రశ్నలు వేసినప్పుడు వచ్చిన సమాధానాలు మరియు ఆ సర్వే రిపోర్ట్ చూసి చాలా మందికి షాక్ కొట్టినంత పని అయింది. ఆ సర్వే రిపోర్ట్లోని అంశాలు విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. సోషల్ మీడియాలో నిర్వహించిన ఆ సర్వే మొత్తం కూడా ఏ విషయాలను తమ లైఫ్ పార్ట్నర్ వద్ద సీక్రెట్ గా ఉంచుతారు అని అడిగినప్పుడు పార్టిసిపెంట్స్ అందరూ చెప్పిన మొదటి మాట పెళ్లికి ముందు ఉన్న తమ ఎఫైర్ల గురించి అని. అయితే ఇది భయంతో సీక్రెట్ గా ఉంచడం కాదు, గతాన్ని త్రవ్వి వర్తమానాన్ని పాడు చేసుకునే ఉద్దేశం లేక మాత్రమే కొన్నిటిని అలా సీక్రెట్ గా ఉంచవలసి వస్తుంది అని తెలిపారు. స్త్రీలు దాచిపెట్టే రెండవ విషయం తమ భర్త లేదా ప్రేమికులపై తమకున్న ప్రేమ. మాటల ద్వారా ప్రేమ గురించి మాట్లాడడం అసహజంగా అనిపిస్తుంది అని వారు భావించడమే ఇందుకు కారణం. ప్రేమ అనేది మాటల ద్వారా కాదు, కేవలం చేతల ద్వారా మాత్రమే చూపించాలి అని అనుకోవడం కూడా ఒక కారణమే. ఇక వారు దాచే మరొక విషయం తమ తమ బెస్ట్ ఫ్రెండ్స్ తో తాము మాట్లాడే విషయాలు. పొరపాటున కూడా వారి బెస్ట్ ఫ్రెండ్స్ తో వారు ఏం మాట్లాడుతున్నారో భర్తకు చెప్పరు. అయితే పురుషులు అనుకుంటున్నంత సింపుల్ గా మాత్రం ఆ సంభాషణలు ఉండవు. చాలా మంది స్త్రీలు తమ మేకప్ సీక్రెట్ ని తమ భర్తలు లేదా బాయ్ ఫ్రెండ్ తెలుసుకోకూడదు అనుకుంటారు. తమ అందాన్ని పెంచుకోవడానికి తాము ఏం చేస్తారో ఎప్పటికీ ఒక రహస్యంగా మాత్రమే ఉంచాలి అనుకుంటారు వారు. ఎలాగైతే మగవారికి పెళ్లికి ముందు ఇద్దరమ్మాయిలతో పరిచయాలు ఉంటాయో అదేవిధంగా అమ్మాయిలకు కూడా పెళ్లికి ముందు కొన్ని స్నేహాలు ఉంటాయి. అదేమి అసహజం కాదు. అయితే వాటి గురించి మాట్లాడడానికి మాత్రం వారు వెనకడుగు వేస్తారు. ఏదేమైనా సర్వేలో బయటపడ్డ కొన్ని విషయాలు మాత్రం సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించాయి మరియు ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.